థర్టీన్ ఫిబ్రవరి 1927 ఫిబ్రవరి 13, 1927 అకార్డింగ్ టు ది కంబైన్ డైరీ అండ్ ది సండే మార్నింగ్ బాబా ఎక్స్ప్లెయిన్ టు ది మండలి ద వర్కింగ్స్ ఆఫ్ ద మైండ్ సంస్కారాస్ అండ్ ట్రూత్ కంబైన్ డైరీలో ఏమి చెప్పబడిందంటే బాబా ఆ రోజు మనసు యొక్క పనితీరు గురించి సంస్కారాల గురించి సత్యము గురించి ద టిఫిన్ లెక్చర్ గివ్స్ ద ఫుల్ టెక్స్ట్ ఆఫ్ బాబాస్ ఎక్స్ప్లెనేషన్ బాబా ఏమేమి చెప్పారో అదంతా ఇక్కడ యథాతథముగా ఈ ప్రసంగంలో ఉన్నది ద డిస్కషన్ టుక్ యాజ్ ఇట్స్ ఎ స్టార్టింగ్ పాయింట్ ద వర్కింగ్ ఆఫ్ ద మైండ్ వీజ్ గోజ్ ఆన్ అండ్ ఆన్ అండ్ నెవర్ స్టాప్ ఈ మనసుకు ఒకే ఒక ప్రవృత్తి ఉందట ఏమిటది దాన్ని ఆపలేమిటి మనం అది నిరంతరము ఆలోచన 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 అలా చేస్తూనే ఉంటుంది నో వాట్ ఈజ్ ఇట్ దట్ డ్రైవ్స్ ది మైండ్ అసలు ఈ మనసుని ఇంతలాగా ఈ పని చేయించేది ఏమిటి వాట్ గివ్స్ ఇట్ ది పర్పెచువల్ మోషన్ దాన్ని నిరంతరము ఇలా కదులుతూ ఉండాలని చేసేది ఏమిటది ద మైండ్ వర్క్స్ ఓయింగ్ టు ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సంస్కారాస్ దీన్ని పొడిచి ఈ తిప్పేరు ఇప్పుడు చక్రం ఉంది ఆ చక్రానికి బెల్ట్ కట్టితేనే ఆ చక్రం అలా తిరుగుతూ ఉంటుంది 24 గంటలు ఆ బెల్ట్ ఆపేస్తే చక్రం ఆగు అలాగా ఈ సంస్కారములే దీన్ని ఇలాగా తిప్పుతూ ఉంటాయి త్రూ ద మీన్స్ ఆఫ్ ది బాడీ ద మైండ్ బోత్ ఎక్స్పెండ్ అండ్ క్రియేట్స్ సంస్కారాలు దేహము అనేటువంటి మాధ్యమమును ఉపయోగించుకుని ఈ మనసు సంస్కారములను పుట్టిస్తుంది సంస్కారములను ఖర్చు చేస్తుంది దేహం వదిలేసాడు వీడు డేట్ ఆఫ్ డెత్ నాటి నుంచి దేహం లేదు వీడికి మళ్ళీ నెక్స్ట్ దేహం తీసుకునేలోగా వీడికి కొత్త సంస్కారాలు ఏమైనా పుడతాయా ఏమి పుట్టవు ఎందుకు పుట్టవు దేహం లేదు కాబట్టి పుట్టవు దేహము మాధ్యమముగా ఉన్నప్పుడే ఇది సంస్కారములను పుట్టించగలదు ఎక్స్పెండింగ్ ది ఓల్డ్ అండ్ క్రియేటింగ్ న్యూ వన్ ఈ మనసు చేసే పని ఏమిట పాతవి ఖర్చు పెట్టడం కొత్తవి పుట్టించడం ఈ రెండు పనులు చేస్తూ ఉంటుందట శ్రీ కంటిన్యూడ్ బాబా ఇలా వివరణ ఇచ్చారు యాజ్ ఎ జనరల్ రూల్ సర్వజన సూత్రం ఏమిటయ్యా అంటే ఈచ్ ఇండివిజువల్స్ స్టోర్ ఆఫ్ పాస్ట్ సంస్కారాస్ ఈజ్ ఎక్సీడింగ్లీ గ్రేట్ మీరు స్కాన్ కనుక తీస్తే ప్రతివాడి వెనక 100 రెట్లు 200 రెట్లు మూటలు ఉంటాయి పేడ పొరుగు ఉంటుంది చూడండి ఆ పేడ పొరుగు తన దేహము కంటే 100 రెట్లు బరువును మోసుకుపోతూ ఉంటుందండి ప్రపంచంలో ఏది కూడా మొయలేదట అంతలాగా తన దేహం బరువుతో పోల్చి చూస్తే 500 రెట్లు ఎంతోనమ్మా అది మోస్తుందట అంత బరువుని అది ప్రపంచంలో ఇంకో జంతువు లేదట అలాగా ప్రతి మనిషి అంతంత మూటలు మోసేస్తూ ఉన్నాటంటే గత జన్మల నుంచి కూడా పెట్టుకున్న సంస్కారముల నిలవ అది అంటూ వైప్ దెమ్ ఆల్ ఆఫ్ టేక్స్ మచ్ టైం వీటిల్ని వదిలించుకోవాలంటే అది అంత సులభం కాదు చాలా 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 సమయం పట్టేస్తుంది ఫర్ ఈవెన్ యూ వైప్ ఆఫ్ ది ఓల్డ్ వన్ యు గోన్ క్రియేటింగ్ న్యూ అండ్ ఫ్రెష్ సంస్కారాలు త్రూ యువర్ ఎవ్రీ థాట్ ఎవ్రీ వర్డ్ ఎవ్రీ యాక్ట్ నీ ప్రతి ఆలోచన ప్రతి మాట ప్రతి చేత ఇవి పుట్టి చేస్తూనే ఉంటాయి అక్కడి నుంచి మనం గంపలతో ఎత్తి పోస్తూ ఉంటే ఇక్కడ గంపలతో వచ్చి పడిపోతూ ఉంటాయి ఎప్పటికి తెల్లారేనిది నౌ దీస్ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పెండింగ్ ఓల్డ్ అండ్ క్రియేటింగ్ న్యూ సంస్కారాస్ ఎంబ్రాయిల్స్ ఆర్డినరీ పీపుల్ ద మాసెస్ ఆఫ్ హ్యుమానిటీ సామాన్యుడికి తెలిస్తే అలా నోరు ఎల్లబెట్టి చూస్తూ ఉంటాడు ఎప్పటికైనా ఇది అవుద్దా అవ్వదు ఇది బట్ ఫర్ దోస్ ఆఫ్ ది సర్కిల్ కానీ సద్గురు యొక్క శిష్యవర్గములో ఉన్న వాళ్ళ విషయంలో ద సద్గురు బ్రింగ్స్ ద క్రియేషన్ ఆఫ్ న్యూ సంస్కారాస్ టు ఎన్ ఎండ్ మొట్టమొదటి సద్గురు అలా ఆపేస్తాడు చక్రం వేసి కొత్త సంస్కారాలు పెరగవు ఇప్పుడు పాత ఉబడి చేద్దాం రా అంటాడ ముందు అక్కడ ట్యాప్ కట్టేస్తాడ అప్పుడు పాత వాటి సంగతి మొదలు పెడతాడ ఈవెన్ యాజ్ హీ డిస్ట్రాయిస్ ది ఓల్డ్ వన్ గ్రాడ్యువల్లీ నెమ్మదిగా పాత నిలవ కూడా తీసి బయటపడేస్తూ ఉంటాడు అండ్ విల్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ వైప్డ్ ఆఫ్ ఎట్ దట్ మూమెంట్ కమ్ ద టైమ్ ఫర్ ద రియలైజేషన్ ఆఫ్ గాడ్ చిట్ట చివరి ఆ మూట కూడా బయటికి ఇసిరేసాక వచ్చిందిరా నీకు టైం అంటాడట ఏమిటిది బ్రహ్మానుభవం నాకు ముహూర్తము అదే టైం 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 అంటే వీడి దగ్గర ఉన్న నిలవ అయిపోవడమే టైం విచ్ ఈజ్ ఇమీడియట్లీ విస్టోర్ ఇలా ఆఖరి సంస్కారం అయిపోయింది అనగానే ఇచ్చేస్తాడట ఇక దానికి ఏమి మనలాగా లేట్ చేయడాలు 10 నిమిషాలు లేట్గా రావడాలు ఇవేమి ఉండవు ఆటోమేటిక్
The working of the mind of a Sadguru circle member can be compared to a wheel that turns in just one direction. ఒక సామాన్యుడి మనసు, ఒక మండలీ సభ్యుడి మనసు, ఈ రెండు ఈ పక్కన ఒకటి ఈ పక్కన ఒకటి పెట్టమన్నారు. సామాన్య జనము యొక్క మనసు పక్కన పెడితే ముందు సద్గురువు యొక్క మనసు ఎలా పనిచేస్తుందయ్యా అంటే ఒకే పక్కకి తిరిగేటువంటి చక్రంలాగా తిరుగుద్దటది, ఒక పక్కకే. దట్ ఈజ్ ఫర్ ది వైపింగ్ ప్రాసెస్ ఓన్లీ. క్లాక్ వైజ్ ఇలా తిరిగితే సంస్కారాలను వదిలించుకోవడానికి ఈ చక్రం తిరుగుద్దట. మళ్ళీ వెనక్కి తిరిగితే కొత్తవి తగిలించుకోవడానికి. సో మండలి మెంబరు అతని మనసు ఎలా పనిచేస్తుందంటే తిరిగి కొల్ది తిరిగి కొల్ది వదిలించుకుంటూనే ఉంటాట సంస్కారాలని, ఆ డైరెక్షన్లోనే తిరుగుద్దట. బట్ ది మైండ్స్ ఆఫ్ ది అదర్ మెంబర్స్ అదర్ హ్యూమన్ బీయింగ్ ఆర్ లైక్ ది వీల్స్ దట్ టర్న్ బోత్ డైరెక్ట్. మానవుడిది కాసేపు వదిలించుకుంటాడు, కాసేపు తగిలించుకుంటాడు, మళ్ళీ వదిలించుకుంటాడు తగిలించుకుంటాడు. ఇది వాడి పరిస్థితి, రెండేబులకి తిరుగుద్దు. యాజ్ ఇన్ ది కేస్ ది బ్యాలెన్స్ వీల్ ఆఫ్ ఎ వాచ్ ఆర్ క్లాక్ విచ్ రొటేట్స్ ఆల్టర్నేటివ్లీ వన్ వే అండ్ దెన్ ది అదర్. మనం గడియారం ఇటన్నా తెప్పొచ్చు ఇటన్నా తెప్పొచ్చు మన తిప్పి. ద పాయింట్ ఈస్ దాట్ ఓన్లీ ది కంప్లీట్ ఎనిహిలేటర్ ఆఫ్ సంస్కారాస్ క్వాలిఫైస్ వన్ ఫర్ రియలైజేషన్. దిస్ ఈజ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్. అంచేత ఎవడైతే సంపూర్ణముగా సంస్కారాలు వదిలించుకోవడానికి సర్వసన్నద్ధముగా ఉన్నాడో వాడినే ఎంచుకుంటాడు. సో ఇప్పుడు చూడండి, రామయ్య గారు ఉన్నారు ఐఐటి కోర్, ఆయన ముందు భయంకరమైన పరీక్ష పెట్టి ఆ పరీక్ష పాస్ అవుతేనే తీసుకుంటాడు ఆయన. ఇదేంటండి అన్యాయం కదా అంటే, రాయిని సానబట్టడానికైనా రత్నాన్ని సానబట్టడానికైనా ఒకే లేబరు, కానీ లేబర్ అంతా పూర్తయిన తర్వాత నీ రాయిని సానబట్టినాయన్నా అని అప్పుడు తెలుసుకుంటాడు. అప్పుడు దాకా తెలియదు, పూర్తిగా సానబడితే కానీ అది రాయో రత్నమో తెలియదు. అంచేత అది మొట్టమొదటే డిసైడ్ చేసుకుంటే ఇది రాయా రత్నమా లేబర్ సేవుడు అలాగనమాట. సద్గురువు కూడా మొట్టమొదట వీడు వదిలించుకోవడానికి సన్నద్ధంగా ఉన్నాడా లేదా. అక్కడ రెండు చక్రాల బొమ్మలు కూడా బాబా వేశారు. ఈ నీలం చక్రం ఒక పక్కకే తిరిగేటువంటి చక్రం, అంటే మండలీ సభ్యుడి మనసు యొక్క పనితీరు. ఈ ఎర్రగా ఉన్న చక్రం రెండు వైపులకి తిరుగుతుంది. ద కాంట్రాక్ట్ బిట్వీన్ ద మైండ్స్ ఆఫ్ ది సర్కిల్ మెంబర్స్ అండ్ ద మైండ్స్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్ ఈజ్ షోన్ ఇన్ దిస్ పిక్చర్. ఈ బొమ్మ ద్వారా ఈ ఇద్దరికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసము మనకు అర్థం కావడం కోసం బాబా ఇచ్చారు ఈ బొమ్మని. యాజ్ టుడే వన్ హూ హ్యాజ్ రియలైజ్డ్ గాడ్ అండ్ ఇమ్మర్స్డ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ట్రూత్ సచ్ వన్ ప్రొసెసెస్ ఎట్ ఫస్ట్ నో కాన్షియస్నెస్ ఆఫ్ ది వర్కింగ్స్ ఆఫ్ ది వరల్డ్ అండ్ మైండ్. గమ్యం చేరిపోయాడు ఒకడు అనుకుందాం, బ్రహ్మానుభవాన్ని పొందేశాడు, వాడికి మనసు ఉంటుందండి ఉండదు, ఈ ప్రపంచం గురించిన స్పృహ ఉంటుందా ఉండవు. ఓన్లీ దోస్ హూ ఆఫ్టర్ రియలైజేషన్ రిటర్న్ ఫర్ డ్యూటీ అండర్స్టాండ్ అండ్ రియలైజ్ ది ఆపరేషన్ ఆఫ్ ది వరల్డ్ అండ్ మైండ్. ఎవడైతే బ్రహ్మానుభవమును పొందిన తరువాత కూడా కర్తవ్యబద్ధుడై తిరిగి వెనక్కి వచ్చాడో వాడు చూస్తూ ఉంటాడు, ఈ ప్రపంచం పనితీరు ఇలా ఉందా, ఇంత జండాలంగా ఉందా, వీళ్ళ మనసులు ఇలా ఉన్నాయా అని ప్రపంచం యొక్క తీరును మనుషుల మనసు యొక్క పనితీరును అతను అవగాహన చేసుకోగలుగుతాడట. నీకు గుర్తుందండి ఉపాసనీ మహారాజ్ దగ్గర ఉన్న రోజులలో బాబా కమింగ్ డౌన్ ఫేజ్ అన్నారు బాబా, అంటే బ్రహ్మానుభవము పొందిన తరువాత తిరిగి ప్రాపంచ చైతన్యంలోనికి తిరిగి వచ్చేటువంటి సమయం అది. ఏడేళ్ళు ఉన్నాడైనా అప్పుడు ఈ ప్రపంచము యొక్క తీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ప్రపంచము యొక్క మనసు యొక్క ప్రకోపము మొత్తం నా బుర్రలోకి జ్వరపడి నేను తట్టుకోలేక ఊరి చివర ఉన్న కాలువలో ఆ బుర్ర ముంచి ఉండేవాడిని కొన్ని గంటలు అన్నారు బాబా. అంటే జీవాత్మల మనసులలో జ్వరబడే ఆలోచనలు అన్నీ కూడా ఈయన విశ్వాత్మక మనసులోకి జ్వరబడేవట, ఆ ఉధృతిని తట్టుకోలేక ఆ కాలువలో బుర్ర ముంచి ఉండేవాట ఆయన చాలాసేపు. అదనమాట ఆయనకు అవగాహన వస్తుందని ఏమిటి ఈ పరిస్థితి అంతా. దే అలోన్ కెన్ జడ్జ్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్ దీస్ టూ స్టేట్స్ ద హయ్యర్ అండ్ లోయర్. వాళ్ళు అలా మండలి సభ్యుడికే చూసి ఓహో వీడి మనసు ఇలా పనిచేస్తుందా, మామూలు వాడికే చూహో వీడి మనసు ఇటు ఇటు రెండేపులు తిరుగుతుందా అని ఆయనకు పూర్తిగా అవగాహన అవుతుందట. ద డిఫరెన్స్ బిట్వీన్ సచ్ రియలైజర్ వన్స్ అండ్ ఆర్డినరీ పర్సన్స్ కెన్ బి ఇల్యూమినేటెడ్ త్రూ ఎన్ ఎనాలజీ. ఒక ఉదాహరణ ద్వారా దీన్ని ఇంకా మరింత చక్కగా వివరించి చెబుతాను. సపోజ్ ఏ చైల్డ్ ఈజ్ గివెన్ ఏ మిర్రర్, ఒక చంటివాడికి ఒక అద్దం ఇచ్చాం మనం, వాట్ వుడ్ ది చైల్డ్ డూ, ఏం చేస్తాడో పసివాడు, ఇట్ వుడ్ పీర్ ఇంటూ ఇట్
And ignorant of the true state of affairs, indeed quite unconscious of the fact that its own image has fallen into the mirror, it would strike at the face of the rival, the strange person that it saw there. Ela chustunnata evadidu ma intlo manishi kaadu vidu evado ankoni aa moham meeda kottadaniki prayatnam chestunnadu aa darpanallo chusi enduke naa mohame aa addamlo pratibimbistundi aneetuvanti satyam pasivaadiki teliyani kaaranamga. Now a grown-up boy or a man whose senses are matured and developed would never act in this way. Arey oka pedavadiki 15 ellu kuravadiki isthe adi chusi navukuntadu moham meeda matale unna vane chusukuntadu andulo vadatte. He would see in a mirror the image of his own face. Ila chusi navukuntadu naa mohame ani. And he would realize and understand that the image is reflected there only because of the operation of the mirror. Akkada enduku kanapadutundi adi ardham kabatti నేను ఎలా ఉంటే అలాగే యథాతథంగా నా రూపాన్ని అది చూపెడుతుంది కాబట్టి ఇదిగో నా రూపం ఇక్కడ వచ్చింది. హీ వుడ్ నో దట్ ద ఇమేజ్ ఇస్ ఫాల్స్ అండ్ దట్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ద రియల్ ఎగ్జిస్టెంట్. అంతేగాని ఇది బొమ్మ, దాని మీద ఎవడో కత్తి పట్టుకొచ్చి గీతలు గీసేస్తున్నాడు అనుకోని అర్థం మీద వీడేం భయపడిపోడు. ఎందుకని అది అబద్ధం, అది మిథ్య, అసలు నాదే అని చేత అక్కడ బొట్లు పెట్టేసినందుకు మాత్రం చేత నాకేం అవ్వదు అనుకుంటాడు. Exactly same way, those who have realized God and subsequently descended to the world for the performance of duty realize easily the vast difference that divides the two states, the highest and the lowest, and they know thoroughly the merits and demerits of each person they are dealing with. Manam ayina sannidhanamloki velagane vangi vangi dandalu ettestunnam anukondi ఆయన నవ్వుకుంటాడు, మరి తెలుసు వీడి కథ చాలా మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు అని నవ్వుకుంటాడు ఆయన. ఎందుకని ఆయనకి సర్వమూ తెలుసు, బయట నటనలు ఆయన్నేమో మోసం చేయలేవు, ఎందుకని లోపల చూడగలడు ఆయన, అంతర్దృష్టి ఆయనకు ఉంటుంది. కాబట్టి మనం బయట మేకప్ తోటి మామూలు ప్రపంచాన్ని మోసం చేయగలం, అక్కడ ఆయన మోసం చేయలేవు కదా. అంచేతే బాబా ఏమని వారు, నాకు మూడు అప్రధానమైన విషయములు ఏమిటో తెలుసా, నాకు వంగి వంగి దండం పెట్టడము, దండలు వేయడము, హారతులు ఇవ్వడము, ఈ మూడు నాకు గెట్టనివి. ఎందుకని ఈ రియాక్షనే అసలు విషయం లోపల అది కావాలి నాకు, ఇవేమి అక్కర్లేదు నాకు అన్నారు. ఇవన్నీ మనం అలవాటైపోయి ఎవడొచ్చినా చేసేస్తాం మనం. ఆయనకే కాదు, ఇంకోటి ఎవడో వస్తే వాడికి కూడా దండ వేసి హారతి చేసి ఇలా 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 అని అది సరిపోదు నాయనా.